నాకు సెక్స్లో చెప్పలేనంత ఆసక్తి ఉంది, నాకు త్వరలో పెళ్లి కాబోతుంది. కొంతమంది అమ్మాయిలకి సెక్స్ అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదట. అలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరికితే చావాల్సిందే. నేను చేసుకునే అమ్మాయికి సెక్స్లో ఆసక్తి చక్కగా ఉన్నది లేని ముందుగానే ఎలా తెలుసుకోగలను? అలా తెలియదండి, ముఖం చూసేను అలా చేయలేం. ముందు ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. వాళ్ళు ఎవరైతే స్నేహంగా ఉంటారో వాళ్ళు చూసి చేసుకో. నిజంగా ఆయన కావాలనుకున్నప్పుడు ఈ అరేంజ్ మ్యారేజ్ ఎందుకండి? అసలు ఇష్టపడి ఇద్దరు అర్థం చేసుకుని ఆ చేసిన ఆ సంసారం చక్కగా ఉంటుంది. అంచేత చక్కగా స్నేహంగా ఉండి దాంట్లో స్నేహంలోంచి ఒకవేళ ఆ లవ్ పుడితే ఆ లవ్లోంచి అలాంటి వాడిని పెళ్లి చేసుకుని బెస్ట్. అందుకు ఇలా అందులో ఇలాంటి వాళ్ళు మరీ ఏదో అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకి వాళ్ళు అనుకున్నట్టుగా అమ్మాయి లేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అసలు నాకు చాలా సెక్స్ ఉంది, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ ఇది ఉంది అది ఉంది, నేను రొమాంటిక్గా చాలా వైబ్రెంట్గా ఉంటాను, ఖచ్చా నాకు నా తగ్గట్టు అమ్మాయి కాదు అనుకుంటే ఇక కంచి డిప్రెషన్ డల్నెస్ ఇక ఇద్దరి మధ్య రిలేషన్ సరిగా ఉండదు. అది అలా కాకుండా ఆయన ఆయనే సెలెక్ట్ చేసుకునేది. పెళ్ళి అనేది నూరేళ్ల పంట. అంటే ఇద్దరు కలిసి ఇద్దరు ఇష్టపడే వాళ్ళనే పెళ్లి చేసుకునేది. తనకు ఇష్టపడి అరగ చేసుకుంటే అప్పుడు తప్పకుండా ఆయన అనుకున్నట్లుగా ఆ అమ్మాయి కూడా ఆయనతో పాటు చక్కగా వైబ్రేటింగ్గా ఉంటూ చక్కగా ఉంటుంది. అంచేది అరేంజ్ మ్యారేజ్ కాకుండా ఆయన ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఆయన అనుకున్నట్లుగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్ కు పరుగులెడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.